మనలో చాలామంది రెగ్యులర్ జాబ్స్ చేస్తూ అవి ఇష్టం లేకపోయినా వాటినే కంటిన్యూ చేస్తూ ఎలా అయినా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా ఏదైనా బిజినెస్ చేయాలని ఆశపడుతూ ఉంటారు. కానీ వారికి సరైన అవగాహన లేదా గైడెన్స్ అనేది లేకుండా ఉండడం వల్ల వాళ్ళు తమ జాబ్స్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండిపోతారు. మరికొంతమంది దగ్గర గొప్ప బిజినెస్ ఐడియాలు ఉంటాయి, కానీ వాళ్ళు వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు. మరికొంతమంది వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, బట్ బిజినెస్ ఎలా కంటిన్యూ చేయాలి, ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనేది తెలియదు. ఈరోజు ఈ వీడియో ద్వారా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక మంచి బిజినెస్ ఐడియాని మనం డిస్కస్ చేద్దాం. అదే పౌల్ట్రీ ఫామ్. పౌల్ట్రీ ఫామ్ అనేది చాలా మంచి బిజినెస్ ఐడియా. ఇది చాలా తక్కువ రిస్క్తో తక్కువ ఇన్వెస్ట్మెంట్ మరియు వితిన్ 2 మంత్స్లో రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ట్రీమ్లీ కవర్డ్. ఎవరికైతే ఓన్ ల్యాండ్ ఉండి అది వ్యవసాయానికి సరిపడేంత నీరు లేనప్పుడు వారు ఆ స్థలాన్ని పౌల్ట్రీ ఫామ్ బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అలా బిల్డ్ చేసుకున్న తర్వాత అందులో పౌల్ట్రీ ఫామ్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ 1 టైం పర్చేస్ చేసుకుని ఈ బిజినెస్ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఈ బిజినెస్ స్టార్ట్ చేసి లక్షలు సంపాదించవచ్చు అని చెప్తుంటారు, బట్ అది ఎంతవరకు నిజమని మేము ఒక రైతు దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈ బిజినెస్ అనేది డెఫినెట్గా ఎక్కువ సంపాదించవచ్చు, బట్ కాకపోతే మనం ఎంత విస్తీర్ణంలో చేస్తున్నాం, బర్డ్స్ని ఎలా గ్రో చేస్తున్నాం, అలాగే మనం ఎంత క్వాంటిటీతో స్టార్ట్ చేస్తున్నాం, అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుందని వారు చెప్పడం జరిగింది. కాకపోతే ఎవరైనా సరే చిన్నగా స్టార్ట్ చేసుకోవాలన్నా కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నట్లయితే మ్యాన్ పవర్ అనేది చాలా కష్టంగా దొరుకుతుంది. అందుకనే ఈ పౌల్ట్రీ ఫామ్ బిజినెస్కి చాలా తక్కువ మంది మనుషులతో ఎఫిషియెంట్గా మీరే దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా చాలా ఈజీగా తక్కువ రోజుల్లో రిటర్న్స్ని మీరు ఈజీగా చూడొచ్చు. ఇనిషియల్ డేస్లో మీరు ఎక్కువ ప్రాఫిట్స్ చూడకపోయినా అనుభవం సాధించే కొద్దీ ఈ బిజినెస్లో ప్రాఫిట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వన్స్ మీరు పౌల్ట్రీ ఫామ్ కావాల్సిన షెడ్స్ బిల్డ్ చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ పౌల్ట్రీ ఫామ్ కంపెనీస్తో వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు మీకు కావాల్సినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాగంటే కోడి పిల్లల్ని ఇవ్వడం దగ్గర నుంచి వాటికి వ్యాక్సినేషన్, ఫీడింగ్, మరియు వాటికి కావాల్సినటువంటి మెడిసిన్, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళే సప్లై చేస్తూ ఫైనల్గా మీరు గ్రో చేసినటువంటి చికెన్ని వాళ్ళే రిటర్న్ తీసుకుని మీరు గ్రో చేసిన వెయిట్ ఆధారంగా వాళ్ళ అమౌంట్ని మీకు ఫైనల్గా సెటిల్ చేస్తారనమాట. మీరు పౌల్ట్రీ ఫామ్ కంపెనీస్తో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు మీ యొక్క ఎన్విరాన్మెంట్ని అంటే మీ షెడ్స్, తర్వాత వాటర్ రిసోర్సెస్ ఇవన్నీ చెక్ చేసి వాళ్ళు మీతో ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం మీరు వాళ్ళకి కావాల్సిన వెయిట్ని, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి బర్డ్స్ క్వాంటిటీని ఇచ్చారంటే ఆ క్వాంటిటీని బేస్ చేసుకుని వాళ్ళు ఆల్రెడీ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అమౌంట్ని మీకు సెటిల్ చేస్తారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి అరౌండ్ 45 to 50 డేస్, అనగా వితిన్ 2 మంత్స్లో మీ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ బిజినెస్లో ఇనిషియల్గా ఎక్విప్మెంట్ అండ్ షెడ్ నిర్మాణానికి తప్ప పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం ఉండదు. ఎందుకంటే బర్డ్స్ వాటికి కావాల్సినటువంటి వ్యాక్సినేషన్స్, మెడిసిన్స్ మరియు ఫీడింగ్ ఇవన్నీ కూడా పౌల్ట్రీ ఫామ్ కంపెనీసే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కేవలం అక్కడ పనిచేసేటువంటి మనుషులకి మరియు అక్కడ యూజ్ చేస్తున్నటువంటి వరి పట్టు, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్, ఇలా చిన్న చిన్న ఖర్చులు మాత్రమే ఉంటాయి. రిమైనింగ్ అంతా కూడా కంపెనీనే భరిస్తారన్నమాట. సో అలా మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవసరం లేకుండా చాలామంది ఓన్ షెడ్ లేని వాళ్ళు కూడా ఎక్కడైనా షెడ్ లీజ్కి తీసుకుని ఈ బిజినెస్ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బర్డ్స్ని బాగా గ్రోత్ చేయడానికి కొన్ని టిప్స్ పాటించినట్లయితే మీరు అనుకున్న అవుట్పుట్ని చాలా ఈజీగా తీసుకురావచ్చు. ఎలా అంటే బర్డ్స్కి ఇనిషియల్గా ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్ కరెక్ట్గా ఇవ్వడం, అలాగే మీరున్నటువంటి ప్లేస్ని చాలా క్లీన్గా హైజీన్గా ఉంచుకోవడం, తర్వాత కంపెనీస్ ప్రొవైడ్ చేసేటువంటి ఫీడ్ని టైం టు టైం వాటికి ఫీడ్ చేయడం, దానికి కావాల్సినటువంటి టెంపరేచర్స్ మెయింటైన్ చేయడం, సరైన వాటర్ని టైంకి అందించడం, ఇలా చేశారంటే మీరు అనుకున్న అవుట్పుట్ని ఈజీగా తీసుకురాగలరు. దీంట్లో కూడా నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. ఎలా అంటే ఇన్కేస్ ఏదైనా బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధి సోకినప్పుడు అన్ని బర్డ్స్ ఒకేసారి చనిపోవడం జరుగుతుంది. అలాగే వాటర్, ఫీడ్ కరెక్ట్ టైంలో ఇవ్వకపోవడం వల్ల బర్డ్ వెయిట్ అనేది చాలా ఎక్కువ పెరగదు. అలాగే సరైన టెంపరేచర్స్, ఎక్కువ ఎండలు కానీ వర్షాలు చలిగా ఉన్నప్పుడు బర్డ్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉండదు. సో దానివల్ల కూడా నష్టాలు అనేది రావచ్చు. బట్ మీరు తగినంత జాగ్రత్తలు తీసుకుంటే ఈ బిజినెస్లో చాలా ఈజీగా సక్సెస్ చేయవచ్చు. ఆల్రెడీ ఈ పౌల్ట్రీ ఫామ్ నడిపిస్తున్నటువంటి విశ్వనాథ్ గారిని మనం కలవడం జరిగింది. ఈ బిజినెస్ గురించి వారు ఏం చెప్తారో చూద్దాం. అది చంద్రమాగిపల్లి, ఇక్కడ శ్రీ లక్ష్మి కంపెనీ నుండి చిక్స్ తీసుకుందాము. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. కోళ్ళ ఫారం ఎందుకు వేయాలనుకున్నారా మీరు? అంటే బెనిఫిట్స్ బాగున్నాయి, దాన్ని చూస్తే వేసుకుంటున్నాము. టైం ఎంత టైం పడుతుంది ఒక పంట మీకు కంప్లీట్ అవ్వాలనుకుంటే? 30 నుండి 45 డేస్. సో 30 నుండి 45 డేస్లో కంప్లీట్ చేసేయచ్చు. అంటే ఒక్కొక్క సీజన్ బట్టి చేంజ్ అవుతా వస్తుంది అమ్మా. సమ్మర్లో అయితే 40 డేస్ 45 డేస్ వస్తాయి, అదే వింటర్లో అయితే 36 37 38.
ఓకే, ఇప్పుడు మీరు పిల్లల్ని ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇట్లా షెడ్ వేసుకోవాలనుకుంటే దానికి రిక్వైర్మెంట్స్ ఏమి? రిక్వైర్మెంట్ అంటే ఎంటీ ల్యాండ్ ఉంది మాకు, సో మేము కోళ్ళ పోయి స్టార్ట్ చేసుకోవాలనుకున్నాం కోళ్ళ ఫాము. సో షెడ్ వేసుకోవాలంటే మీరు చెప్పారు అంటే రోడ్డు అవైలబిలిటీలో ఉండాలా అన్నారు, సో అట్లా రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయి? రోడ్ అవైలబిలిటీ ఉండాలా, వాటర్ ప్లస్ వచ్చేసి కన్వీనియంట్గా షెడ్లు, ఎయిర్ వచ్చేదానికి ఫ్రెష్గా వెయిర్ ఎయిర్ రావాలా, షెడ్కు షెడ్కు లెంత్ అనేది బాగా పెట్టుకోవాలా, అవంటే బాగుంటే ఓకే నో ప్రాబ్లమ్. సో రోడ్ కన్వీనియంట్ వచ్చేసి వాళ్ళు ఫీడ్ అది మళ్ళీ ట్రాన్స్పోర్టింగ్కి మెయిన్ ఇంపార్టెంట్. వర్షం పడినప్పుడు ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు బండ్లు వచ్చి ఇరుకుపోయినాయనుకో, లోడింగ్ అయిన తర్వాత కొద్ది ఇబ్బంది పడిపోతుంది. సో అందుకోసం అనేసి రోడ్ పాయింట్లో అవైలబుల్గా ఉంటే ఎంటీ ల్యాండ్ ఉంటే వాళ్ళు షెడ్ ఇట్లా వేసుకోవచ్చు. సో ఒక షెడ్ వేసుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఈ అప్రాక్సిమేట్గా అది మెటీరియల్ బట్టి ఉంటుంది, మనం వేసే మెటీరియల్ బట్టి అండి. ఈ ఫీడర్స్ ఉన్నాయి, ఒక కంపెనీ ఒక్కొక్క రేటు ఇచ్చేస్తుంది ఐరన్. ఓకే, ఒక్కొక్క రేటు ఒకటి. సో ఒకవేళ షెడ్ వేసుకున్నాం మనము అంటే ఎవరితో కాంటాక్ట్ కావాలా? కంపెనీస్ ఉన్నాయి, కంపెనీ నుండి కంపెనీ మేనేజర్లు ఉంటారు, సూపర్వైజర్ ఉంటారు, వాళ్ళకి ఒకసారి మీ కాంటాక్ట్ చేసి మాకు ఇట్లా షెడ్ ఉంది మా పిల్లలు కావాలంటే కదా, వాళ్ళు వచ్చి విజిట్ చేస్తారు. విజిట్ చేసి మీ దగ్గర ఎక్విప్మెంట్ ఏముంది, ఎక్విప్మెంట్ ఉందా లేదా, లేని ఎక్విప్మెంట్ ఏముంది చెప్తారు. వాళ్ళకి వాళ్ళ కంపెనీకి తగ్గట్టుగా ఏమైనా ఎక్విప్మెంట్ అంతా ఉంటే మీకు పిల్లలు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేస్తారు. ఓకే, పిల్ల మీరు ఎన్ని పిల్లలు వేసుకున్నారు ఇక్కడ? 8,000 పిల్లలు. 8,000 పిల్లలు. మనకు మోర్టాలిటీ అనేది ఎంత ఉంటుంది? అది మనం మోర్టాలిటీ అనేది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. అది మనం అంత నీట్గా పెట్టుకుంటే అంత బాగా వస్తాయి. ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా అది ఇన్ఫెక్షన్ ఏమన్నా వస్తే అప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి దానికి ఏదైనా మెడిసిన్ ఇస్తా వస్తే అనేది అట్లాంటి ఏముండదు. మోర్టాలిటీ అనేది చాలా బాగా తీసుకోవచ్చు. ఫీడ్ అంతా వాళ్ళే సప్లై చేస్తారా మొత్తం ఫీడ్? సో పేమెంట్ మనం ఎలా చేయాల్సి ఉంటుంది? పేమెంట్ వచ్చేసి లిఫ్టింగ్ టైం మనం మనకు రేట్లకు ఇస్తారు, అది వెయిట్ ఎంత వస్తే అంత అమౌంట్ వస్తుంది. ఓకే ఓకే, లిఫ్టింగ్ టైంలో తీసుకుంటారు. లిఫ్టింగ్ అయిపోయిన తర్వాత మన మొత్తం బుక్ ఇస్తారు మనకు, బుక్ క్లోజ్ చేసి ఓకే మన వెయిట్ మొత్తం ఎంత ఫీడ్ ఇచ్చినారు, వాళ్ళు ఎంత మెడిసిన్ ఇచ్చినారు మొత్తం తీసి డిస్తారు. ఇనిషియల్గా మనం ఏం పే చేయాల్సిన పనిలా? ఇనిషియల్గా మనం పిల్లలకి ఏమైనా పే చేయాలా? ఏం 1 రూపాయలు. సో మెడిసిన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మెడిసిన్ ఫీడ్ చిక్స్ అన్ని ఇస్తారు. అది టోటల్ లెక్కేసుకుంటారు మళ్ళీ తర్వాత ఎంత ఫీడ్ పోయినది, ఫీడ్ కాస్ట్, చిక్స్ కాస్ట్ అన్నీ ఉంటాయి. అన్నీ వేసి మనము బాగా పంట బట్టి ఇచ్చినాము అనుకోవాలి మనకు ప్లస్ ఉంటుంది, మనము సరిగ్గా చేయలేదంటే మైనస్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ప్రాఫిట్స్ అనేవి తక్కువ ఉంటాయండి. అంటే ప్రాఫిట్స్ ఏం లేదు, మనం ఎంత కష్టపడుకుంటే మనకు అంత ఉంటుంది, కంపెనీ వాళ్ళు మనకు లాస్ అయిన లేదు. ఇప్పుడు దీనికి లేబర్ ఎంతమంది కావాల్సి వస్తుంది డైలీ వర్క్ చేసేకి? డైలీ లేబర్ అంటే 2 ఉండాల్సి ఉంది కంపల్సరీ. మానిటర్ చేసుకుంటా ఉండాలా, చూసుకుంటా ఉండాలా? చూసుకుంటా ఉండాలా, వాటర్ ఫీడ్ ఓకే ఫీడ్ చూసుకుంటా ఉండాలా, ఫీడ్ ఎప్పటికప్పుడు వేస్తూ ఉండాలి. అట్లా ఫీడ్ డైలీ వన్ టైం వేసాము, వాటర్ మట్టుకు చెక్ చేసుకుంటా ఉండాలి ఎందుకంటే అప్పుడప్పుడు ఎయిర్ పడుతూ ఉంటుంది, ఎయిర్ బ్లాక్ అయినప్పుడు వాటర్ పడుతుంది. ఓకే ఓకే, చెక్ చేసుకుంటా ఉండాలి ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా లేదా. సో 30 నుంచి 40 రోజుల్లో అయితే ఒక 45 రోజులు వరకు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతారా ఇవి? మనమే మార్కెటింగ్ వాళ్ళే మార్కెటింగ్ అంటే వాళ్ళే చేసుకొని వెళ్ళిపోతారా? దీంట్లో ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు జనరల్గా? జనరల్గా అంటే ఇదే, మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, క్లీన్గా పెట్టకపోతే అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత రేట్ తగ్గిపోయినప్పుడు మనకి కొద్దిగా అంటే రేట్తో మనకు సంబంధం లేదు. అది సర్టిగా మెయింటైన్ చేసి వాళ్ళు స్కేల్ ఉందన్నమాట, వాళ్ళ ఏజ్ ఉంటుంది అనమాట. ఈ 22 రోజుల పిల్ల 50 గ్రాముల ఫీడ్ తిని అది ఉంటాయి వాళ్ళకి స్కేల్ మాట. ఓకే ఓకే, ఆ బుక్ ప్రకారం మనము అదే మెయింటైన్ చేసి అదే వెయిట్ ఇచ్చినామంటే మనకు రేటుతో సంబంధం లేకుండా మనకు మార్కెట్ సైజ్ మార్కెట్ రేటుతో సంబంధం మనకు సంబంధం మనము కాస్ట్ ఇంత డిసైడ్ అయి ఉంటుంది మనకు, ఆ కాస్ట్ ఇచ్చేస్తారు మనకి కాస్ట్ ఉంటుంది. ఓకే, అట్లా అన్నప్పుడు మనకు లాస్ ఉండదు, బట్ మార్కెట్ రేట్ పైన డిపెండెన్స్. మార్కెట్ రేట్ పైన మనకు సంబంధం ఉండదు, దాని మీద డిపెండ్ ఏమి లేదు. కాకపోతే ఏమంటే వాళ్ళు మార్జిన్ ఇస్తారు అనమాట, ఇంత అమౌంట్ ఇప్పుడు మినిమం వచ్చేసి 100 రూపీస్ అనుకో చికెన్, 100 తర్వాత పోయినా అనుకో వాళ్ళు ఒక 1-2 రూపీ ఎక్స్ట్రా ఇస్తారు. ఓ, ఎక్స్ట్రా కూడా, ఎక్స్ట్రా ఇన్సెంటివ్ లాగా ఇన్సెంటివ్ వస్తుంది. ఏటీ ఇన్సెంటివ్ ఉంటుంది, సమ్మర్ ఇన్సెంటివ్ ఉంటుంది. సమ్మర్లో
తక్కువ ఫీడ్ తినిపించి ఎక్కువ వెయిట్ వచ్చేసి బాగా మెయింటైన్ చేసి ఒక 36 డేస్ ఫీడ్ అనుకో, 32-33కి వచ్చేసిన అనుకో, 2 డేస్ ఫీడ్ ఉంటుంది, సేవ్ అవుతుంది. ఆ సేవ్ మిగిలించిన దాంట్లో మీకు కొద్దిగా వస్తుంది. ఓకే ఓకే. సో మనం ఇన్సెంటివ్ కూడా బాగా కరెక్ట్గా మేపి టైం టు టైం ఫీడ్ వేసుకుంటా, బాగా మానిటర్ చేసుకుంటా ఉంటే మనకి ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రూల్స్ ఫాలో అవుతుంది. ఇంజెక్షన్ లేదు, దీని ఇంజెక్షన్స్ అయితే ఏముండవు. ఇంజెక్షన్ ఇంజెక్షన్ అంటే అది ప్రాబ్లం వస్తేనే ఇంజెక్షన్ వాడుతుంది, లేకపోతే వాడతాం. ఇన్ఫెక్షన్ ఏమన్నా వస్తుందంటేనే వాడతారు, లేకపోతే వాడతారు. ఈ సమ్మర్లో అయితే కొద్దిగా ఎక్కువ వస్తాయి, ఎందుకంటే చిల్లింగ్ ఎక్కువ ఉంటుంది, అది సరిగ్గా వాటర్ తీసుకోదు, సరిగ్గా ట్యాంక్ ఫీడ్ తీసుకోదు. అది ఇప్పుడు తీసుకోకపోతుందో అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇన్ఫెక్షన్ అవుతుంది, అప్పుడు ఏది వస్తుంది. ప్రాబ్లం ఉంటేనే ఇంజెక్షన్ వేస్తాము, లేకపోతే ఏమి ఉండదు. విటమిన్స్ మినరల్స్ తప్ప మళ్ళీ వేరే ఏమి కెమికల్స్ అనేవి వాడేయండి. అది కూడా ఇనిషియల్ చిన్నపిల్ల ఉన్నప్పుడే విటమిన్స్ మినరల్స్ వేస్తారు. 20 డేస్ లోపలనే ఏమైనా దాని తర్వాత వేయకూడదు. తర్వాత ఏమైంది, ఓన్లీ ఫీడ్ తినే అవి గ్రో అవుతాయి. గ్రో ఎన్ని ఇది 32 డేస్ అయింది. ఇంకొక మేబీ 10 రోజుల్లో మీకు క్లోజ్ అవుతున్నాం. ఇప్పుడు కొద్దిగా ఎండ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా గ్రోత్ తక్కువ ఉంది, అదే కొద్దిగా చల్లదనం ఉంది కదా. ఇప్పుడు సమ్మర్లో ఉన్నప్పుడు మీరు ఈ ఫ్యాన్లు ఇవన్నీ అరేంజ్ చేసుకున్నారు? ఖచ్చితంగా ఉంది. ఎక్కువ హీట్ లేకుండా ఉండే దానికోసం ఫ్యాన్లు కూడా అవసరం అవుతాయి. సైడ్ ఇప్పుడు అటు ఒక్క ఎండ పడుతుంది కదా, అటు అక్కడ పక్క అంతా ఎండ పడే చోట అంతా గ్రీన్ నెట్ వేసుకోరు. గ్రీన్ నెట్ వేసుకుంటే ఎండ లేకుండా ఎండ రాకుండా ఉంటుంది. ఇక ఎంత వీలైతే అంత గాలి వచ్చేట విధంగా చూసుకోవాలి, ఎయిర్ సర్క్యులేషన్ బాగుండాలి. సో దీంట్లోనే ఏసీ షెడ్లు కూడా కొంతమంది పెట్టుకుంటారు కదా, ఏసీ షెడ్లు కూడా ఉన్నాయి. సో దాంట్లో టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి దాంట్లో ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్ మిషనరీ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు 30 రోజులకి ఎంత టెంపరేచర్ కాలో అంత టెంపరేచరే ఇస్తుంది, దానిపైన ఎక్కువైనా బయట రిలీవ్ అయిపోతుంది, లేదా కావాలన్నా కూడా కంట్రోల్ చేస్తుంది. కొద్దిగా ఎక్స్పెండ్ పెట్టి మంచి షెడ్యూల్ వేసుకుంటే ఒకవేళ పర్మనెంట్గా ఉండాలనుకున్న వాళ్ళు అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. సో వింటర్ వచ్చినప్పుడు దానికి చలికి ఇబ్బంది అయితే ఏముండదు, అది సీజన్ బట్టి మనము దాని తగిన జాగ్రత్తలు తీసుకుంటే కన్నా బాగుంటుంది. ఇదండి ఈరోజు మన వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.